కేంద్రంలో బీజేపీ మోదీ తీసుకొచ్చిన రైతు కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నిరసిస్తూ 6-7 తేదీల్లో జరుగు బైక్ ర్యాలీలు జయప్రదం చేయాలని రాజా మండల గారరాజు చిపురుపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి గోవిందరావు సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామూర్తి నాయుడు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి గోవిందరావు సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామూర్తి నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను దుర్మార్గంగా అమలు చేస్తుందని దేశవ్యాప్తంగా రైతాంగానికి మొత్తం నష్టం కలిగించే 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని దీని వలన ఇప్పటికే ఉన్న మద్దతు ధర విధానం పంటల కొనుగోలు సంస్థలు మార్కెటింగ్ కమిటీలు పూర్తిగా బలహీనపడే కనుమరుగవుతున్నాయని అన్నారు. అదే విధంగా కార్మిక వర్గం సాధించుకున్న తరతరాలుగా సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ కూడా మార్చేస్తుంది. ఈ రోజు ధరలు విపరీతంగా పెంచేస్తుంది. పెట్రోల్ డీజిల్ వంటి గ్యాస్ ధరలు పెంచింది. ఇవి పెరగడం అంటే మొత్తం నిత్యావసర సరుకుల వస్తువులన్నీ కూడా పెరగడమని ఈ రోజు ప్రజలతోగా జోబీలన్నీ కూడా నోటీస్ చేసేస్తుంది. ఈ రోజు ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు టెలికాం పోస్టులు రైల్వే బ్యాంకులు ఇన్సూరెన్స్ అదేవిధంగా ఇస్రో బొగ్గు గనులు రవాణా మొత్తం అంతా కూడా అంబానీ ఆదాయం కొద్ది చెప్పేస్తుంది. ఈరోజు అదే కాదు ఈరోజు రైతాంగం భూముల్ని ఇలా కార్పొరేట్ సెక్టర్ అబ్జెక్టాలని చెప్పి రైతాంగం భూములట కంపెనీలతోనేమో ఒప్పందం చేసుకుని వారు పండించిన పంట పండించాలని చెప్పి వారు చెప్పిన రేటు కొనుగోలు అమ్మాలని చెప్పి ఈవేళ ఏమో కంపెనీ వ్యవసాయం తీసుకొస్తుంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఈ విధానానికి వ్యతిరేకంగా సేవ్ ఇండియా పేరుతోని రేపు 9వ తేదీన దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాలు మండలాల్లో కూడా నిరసన కార్యక్రమం చేయాలా. ఈ రోజు గారరాజ్ శిబిరవెల్లో కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. రేపు 9వ తేదీ కూడా పెద్ద ఎత్తున చేయాలా. కరపత్రాలు విస్తృతంగా ప్రసార కార్యక్రమం చేయాలా. పంపిణీ కార్యక్రమం చేయాలా. ఈ బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా కొనసాగితే భారతదేశ సంపద అంతా కూడా కొద్ది మంది కేంద్రీకరణ అయిపోతుంది. పేదవారు మరింత పేదలు అయిపోతారు. ఈ రోజు తిండి లేకుండా ఆకలి సాగులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలా. అలాగే మన రాష్ట్రంలో ఉండే స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సెక్టర్ కు అప్పచెప్పేస్తారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 64 గ్రామాలు 25,000 ఎకరాలు ఇచ్చి 32 మంది ఆత్మ బలిదానాలతో నిర్మించిన స్టీల్ ప్లాంట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసేస్తుంది. స్టీల్ ప్లాంట్ కి పెట్టుబడి 4,900 కోట్లు అయితే ఈ రోజు పన్నుల రూపంలో 44,000 కోట్ల రూపాయలు ఇవాళ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి